फ्रेंड्स नेनु इवाल इडली बैटर एट्ला तैयार चेसुकोवालो चूपिस्तानु चाला सिंपल गा इदिगोंडि ई ग्लास तो फुल गा वेसुकुन्नानु ओक ग्लास तो इदि 2 अवर्स गानी 3 अवर्स गानी नानबेट्टुकोंडि पोट्टु लेदु काबट्टि 2 अवर्स अयिते चालु नानिपोतुंदि लेकपोते పొట్టు ఉందనుకో 3 అవర్స్ నానబెట్టాల్సింది ఇది వరకు పొట్టు ఉన్న పప్పు వచ్చేది అలాగే హాఫ్ బాత్ వచ్చేది ఇప్పుడు గుళ్ళు గుళ్ళుగా వచ్చేస్తున్నాయి అందుకే మనకి తొందరగా నానిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే వీటిని ఒక 3 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి పప్పుని గ్రైండర్ వేసుకున్న తర్వాత పప్పు వేసేసుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ పోసుకోండి ఎక్కువ పోసుకున్నామంటే పచ్చన అయిపోతుంది అందుకే చిన్న గ్లాసులో సగం పోసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి లేకపోతే పప్పు ఒక చోటే ఉండిపోతుంది లేకపోతే పప్పు పప్పుగానే ఉంది చూసారా కదపోయానంటే అలా పప్పులు పప్పులుగానే ఉంటుంది ఇడ్లీ మొత్తం నలగదు అందుకే మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి మనం ఎంత 10 నిమిషాలు అయితే గ్రైండర్లో అయితే ఒక పావు గంటలో నలిగిపోతుంది అదే ఇదివరకు వాళ్ళంతా గూడుగుని ఇడ్లీ వేసేవాళ్ళు కదా అదో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కొత్తగా గ్రైండర్స్ వచ్చాయి కాబట్టి గ్రైండర్లో వేసుకుంటున్నారు మిక్సీలో వేసిన ఇదివరకు లాగా మెత్తగా రావట్లేదు గట్టిగా ఉంటున్నాయి ఇడ్లీలు అందుకే గ్రైండర్లో వేసాను నేను మెత్తగా వస్తాయి ఫ్రెండ్స్ దూసినాక అందులో మనం రవ్వ కడుక్కున్నాము రవ్వ కడిగి పక్కన పెట్టుకుందాము ఇదిగోండి ఈ గ్లాస్తోనే మనం మినపప్పు నానబెట్టుకున్నాం కదా ఇదే గ్లాస్తో 3 గ్లాసులు రవ్వను కూడా వేసుకోవాలి చూసారా 2 గ్లాసెస్ అయింది ఒక గ్లాస్ కొట్టుకుందాం మనం ఈ రవ్వను కూడా ఒక 3 టైమ్స్ కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కడిగేటప్పుడు వెంటనే నీళ్లు పోసి వెంటనే తిప్పేసేసి పారపోసేయడం కాదు ఒక 2 నిమిషాలు నానిచ్చిన తర్వాత అప్పుడు కడిగి పక్కన పెట్టుకోవాలి మనం వీటిని ఇదిగోండి రవ్వ కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇదిగోండి పప్పు కూడా నలిగిపోయింది ఇప్పుడు ఈ వాటర్ కొంచెం కూడా వాటర్ లేకుండా మెత్తగా పిండేసుకోవాలి పిండేసుకుని ఆ మినపప్పు ఇది దీంట్లో కలుపుకుంటే ఇడ్లీ బ్యాటర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ బ్యాటర్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇలాగ ఉంటేనే ఇడ్లీ దూదిల్లాగా వస్తాయి లేకపోతే కనుక పల్సగా ఉండకూడదు పల్సగా ఉందంటే దూదిల్లా రాదు మనకి మెత్తగాను హోటల్లో అయితే సోడా ఉప్పు కలుపుతారండి ఫ్రెండ్స్ మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి సోడా ఉప్పు కలుపుకూడదు ఇదిగోండి వాటర్ మొత్తం ఇలా పిండేసేసి ఈ బ్యాటర్లో కలిపేసుకోవాలి ఈ రవ్వ మొత్తం కొంచెం వాటర్ లేకుండా కూడా కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే లూజ్ అయిపోతుంది లూజ్ అయిందంటే మనకి ఇడ్లీ సరిగ్గా రాదు ఇదిగోండి ఫ్రెండ్స్ కలిపేసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇడ్లీ వేసుకున్నా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయకుడుంలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పటికిప్పుడు వేసుకున్నామంటే అదే మార్నింగ్ వేసుకున్నామంటే ఈ రవ్వ కూడా నాని ఇంకా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ ఇంకా దూదుల్లాగా వస్తాయి ఇప్పుడు వేసుకుంటే దూదుల్లాగానే ఉంటాయి ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు ఇడ్లీ ఫ్రెండ్స్ పిండి తీసుకున్నాను కదా గిన్నెలోకి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి మనం టేస్ట్ చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకున్నామంటే ఉప్పు కాసం అయ్యి ఇడ్లీ టేస్ట్ రాదు ఇప్పుడు మొత్తం బ్యాటర్ మొత్తం గెర్స్తో అయినా పర్లేదు చేతులతోనే తిప్పుకోవచ్చు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడానికి ఇదిగోండి ఇడ్లీ పాత్ర ఇది ఇడ్లీ పాత్రలో అడుగున కొంచెం వాటర్ పోసుకుని వీటికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి
రేకులకి ఆయిల్ అప్లై చేసుకోవాలి మనం లైట్గానే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు ఎన్ని రేకులు వేసుకుంటే ఆ రేకులన్నిటికీను నూనె అప్లై చేసుకోవాలి నేను 4 ప్లేట్స్కి అప్లై చేసుకున్నాను నూనె ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఆ ప్లేట్స్లో సర్వ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది ఇలా ఉన్న ప్లేట్లోకి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్లై చేసుకున్నాం నూనె ఎందుకు వేసుకున్నామంటే ఇడ్లీలు ఉడికి దాని నిండా ఎండిపోకుండా ఉండడానికి త్వరగా స్పూన్ పెడితే వెంటనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇలా నూనె వేసి అప్లై చేసుకుంటే ఈ హోల్స్ ఉన్నాయి చూసారా హోల్స్లో మాత్రం పడకూడదు పక్కమట కూడా రాకూడదు పక్కమట వచ్చిందంటే ఇడ్లీ మొత్తం పొంగిపోయి ఇడ్లీ బాగోదు అలా ఈ 4 ప్లేట్స్లో ఈ పిండిని మొత్తం నేను 4 ప్లేట్స్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు బాయిల్ అయిపోయాయి చూడండి వాటరు ఈ బాయిల్ అయిన వాటర్లో ఈ ప్లేట్స్ని బొరకకుండా పక్కకు వంగకుండా పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఇది ఒక 20 మినిట్స్లో ఉడికిపోతుంది చక్కగా ఆవిరిచ్చి ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఆవిరిచ్చి ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను మీకు వెంటనే ఆవిరిచ్చి 20 నిమిషాలు అయిన వెంటనే మూత తీసి చూడకూడదు పొయ్యి కట్టేసి ఒక 5 నిమిషాలు ఆవిరి పట్టనివ్వుదాం మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చక్కగా ఉడికిపోయాయి ఉడికినాయలేవో అని ఎలా టెస్ట్ చేయాలంటే ఇదిగోండి ఇలా గుచ్చితే అతుక్కోకుండా ఉంటే కనుక మనకి ఉడికినట్టే ఇది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా చూడండి తీగానే వచ్చేసింది కదా మనకి అందుకే ఆయిల్ వేసి రాసి ప్లేట్స్కి ఆయిల్ రాసి పెట్టామంటే ఆయిల్ ఉంటుంది చూడండి అంత దూదిలాగా ఉందో మెత్తగా పట్టుకుంటే చూడండి చూసారా అంత చక్కగా ఉందో మెత్తగా దీనికి టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ కారపొడి కానీ ఉంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలకైతే నెయ్యి వేసి కొంచెం తినిపించండి కారపొడి వేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా తయారైపోయిన ఇడ్లీ బ్యాటర్తో ఇడ్లీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్